శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి మే 23, 2022. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్లో ఇవాళ దుమ్ము తుఫాన్ సుమారుగా 1:30 స్టార్ట్ అయింది. దాని ప్రభావం అయితే కనుక కువైట్లో చాలా ఎక్కువగా ఉండింది. వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే ఎవరైతే ఆస్మా అలాగే అలర్జీ లాంటి వాటితో బాధపడుతుంటారో వారు కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డారు. సో ఈ దుమ్ము తుఫాన్ కారణంగా కువైట్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది కూడా తాత్కాలికంగా 3 గంటల పాటు క్లోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు తిరిగి పునఃప్రారంభించారు. అలాగే కువైట్లో ఉన్నటువంటి వ్యాక్సిన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే జాబర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటిది, అలాగే ఈ జిలిబ్ ఆల్ షువేక్ దగ్గర ఏదైతే ఉందో అది, అలాగే మిష్రఫ్ గ్రౌండ్, ఈ వ్యాక్సిన్ సెంటర్లను కూడా ఇవాళ క్లోజ్ చేశారు. ఎందుకంటే ఈ దుమ్ము తుఫాన్ కారణంగా కువైట్లో ఇవాళ వచ్చినటువంటి దుమ్ము తుఫాన్ కారణంగా జీసీసీ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అంతరాయం ఏర్పడింది. తాత్కాలికంగా గేమ్స్ని ఆపివేశారు. సో ఈ దుమ్ము తుఫాన్ మళ్ళీ కొద్దిగా తగ్గిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కువైట్లో ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఈ అమీర్ కప్ ఫైనల్ మ్యాచ్ ఏదైతే ఉందో ఇది కూడా ప్రస్తుతానికి వాయిదా వేశారు. అలాగే కువైట్లో ఉన్నటువంటి చాలామంది ప్రజలు కూడా దీనివల్ల ఇబ్బందులు పాలైతే అయ్యారు. సో వాళ్ళు ఎక్కడికైనా వెళ్లాలన్నా రావాలన్నా, సో దాని ప్రభావం అయితే ఈవినింగ్ వరకు కొనసాగింది. కానీ ప్రస్తుతానికి మాత్రం కొద్దిగా తగ్గింది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు అలాగే ఫోటోలు ఉన్నాయి, వాటిని కూడా మనం ఒకసారి గమనిద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే కువైట్లో దుమ్ము తుఫాన్ రాకముందు వచ్చిన తర్వాత వాతావరణం ఎలా ఉంది. రాకముందు చాలా ప్రశాంతంగా ఉంది, వచ్చిన తర్వాత దుమ్ము ఏ విధంగా దాని ప్రభావం ఉందో ఒకసారి గమనించండి. కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖలోని భద్రతా అధికారులు ఎవరైతే ఉంటారో వారు కువైట్లో ఎవరైతే అక్రమ నివాసితులు ఉన్నారో వారి కోసం చెప్పేసి తనిఖీలు ఇంకా కొనసాగిస్తున్నారు. ఇవాళ కూడా హవల్లి అలాగే జిలీబ్ ఆల్షువేక్ ఈ ప్రాంతాల్లో వీళ్ళు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో చాలా మందిని అరెస్ట్ చేశారు. అలాగే ఒక 5 పరారీ కేసులు ఉంటే వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నారు. అలాగే ఎవరైతే నకిలీ గృహ కార్మికుల కార్యాలయాలు నడుపుతున్నారో అలాంటి కార్యాలయాలను కలిసి వీళ్ళు సీజ్ చేశారు. అందులో పనిచేసినటువంటి సిబ్బందిని కూడా అదుపులో తీసుకున్నారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వం 16 దేశాలపైన ట్రావెల్ బ్యాన్ విధించింది. మొదటిగా వచ్చినటువంటి వార్తల ప్రకారం మంకీపాక్స్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రస్తుతానికి 16 దేశాలపైన ట్రావెల్ బ్యాన్ విధించిందని చెప్పేసి ఒక వార్త ఎత్తనకు వచ్చింది. దాని తర్వాత తేలింది ఏమిటంటే మంకీపాక్స్ కారణంగా కాదు, ప్రస్తుతానికి కొద్దిగా కరోనా కేసులు పెరగడం వలన ఈ 16 దేశాలపైన బ్యాన్ విధిస్తున్నట్టు చెప్పారు. అందులో మన భారతదేశం కూడా ఒకటిగా ఉంది. సో సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి సిటిజన్స్ ఎవరైనా సరే బయట దేశాల్లో వెళ్లేటప్పుడు వీళ్ళు ఏదైతే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్ ఉన్నటువంటి దేశాలకి వెళ్ళడానికి లేదు అని చెప్తున్నారు. ఒకవేళ వెళ్ళాలి అనేసి అంటే వాళ్ళు 3 డోసులు వ్యాక్సిన్ తీసుకుని ఉండాలి, అలాగే ప్రత్యేకమైనటువంటి అనుమతులు కలిగి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ 6 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు గలటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారికైతే మాత్రం 2 డోసులు వ్యాక్సిన్ తీసుకుని ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. సో అలాగే బయట దేశాల నుంచి సౌదీ అరేబియాకి వచ్చే వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్. సో ప్రస్తుతానికైతే కనుక ట్రావెల్ బ్యాన్ విధించున్నారు. సో ఎవరైనా రావాలనుకుంటే ముందుగా వాళ్ళని కనుక్కొని రండి. సౌదీ అరేబియాకి వచ్చే వాళ్ళు మాత్రమే, ఎవరైతే 3 డోసులు కంప్లీట్ చేసింటారో అలాంటి వారికి మాత్రం రావడానికి అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండదు. అది కూడా స్పెషల్ పర్మిషన్ పైన రావాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన పూర్తిలో మీరు ముందుగానే కనుక్కొని సౌదీ అరేబియాకి వెళ్ళగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అలాగే సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రస్తుతానికి ఒక 16 దేశాలపైన ట్రావెల్ బ్యాన్ విధించిన తర్వాత కువైట్ ప్రభుత్వం కూడా కువైట్లో అత్యవసర క్యాబినెట్ మీటింగ్ని ఏర్పాటు చేసింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో ఆరోగ్య శాఖ వాళ్ళ దగ్గర నుంచి కూడా రిపోర్ట్ సేకరించింది. ఆరోగ్య శాఖ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుతానికి కువైట్లో ఎలాంటి మంకీపాక్స్ కేసులు అయితే లేవు అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు. అయితే క్యాబినెట్ మాత్రం ప్రస్తుతానికి దీనిపైన
ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షిస్తుంటాము. మంకీ పాక్ సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం వచ్చినా సరే మేము తెలియజేస్తామని చెప్తున్నారు. కాకపోతే మనం భయపడాల్సిన అవసరం అయితే ఇంకా లేదు, ప్రస్తుతానికి కువైట్లో మంకీ పాక్స్ లేదని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పారు. అయితే చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఈ మంకీ పాక్స్ ఏమిటి అని చెప్పేసి. మంకీ పాక్స్ అంటే జనరల్గా మనకి చికెన్ పాక్స్ ఏవైతే ఉంటుందో సేమ్ అలాంటి సింటమ్సే దీంట్లో కూడా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య శాఖ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, ఈ మంకీ పాక్స్ అనేటువంటిది ఈ వేగంగా మనుషుల నుంచి మనుషులకు వ్యాపించేటువంటి గుణం అయితే కనుక దీనికి ఉండదు, చాలా నిదానంగా ఇది వ్యాప్తి చెందుతుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే దీనివల్ల ఎక్కువగా నష్టం కూడా ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతానికి దీని ప్రభావం అయితే కనుక మనుషుల్లో చాలా తక్కువగా ఉంది, అలాగే మనుషుల నుంచి మనుషులకు వ్యాపించేటువంటి గుణం కూడా దీనికి కొద్దిగా తక్కువ ఉంది. దీన్ని పూర్తిగా మనం వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పేసి ఆరోగ్య శాఖ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళే దీన్ని పూర్తిగా అరికట్టచ్చు అని చెప్పేసి చెప్తున్నారంటే వీలైన త్వరగా దీని నుంచి మనం బయటపడడానికి అయితే అవకాశం ఉంటుంది. దీని గురించి ఎవరికైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పటికైతే మాత్రం మనం ఇండియాలో కానీ అలాగే కువైట్లో కానీ దీనికి సంబంధించిన కేసులు లేవు, కాబట్టి మనం ఎవరికైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనాకి సంబంధించిన వ్యాక్సిన్స్ అయితే కనుక అందరికీ అందజేస్తున్నారు. అందులోనూ 5 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా ప్రస్తుతానికి వ్యాక్సిన్స్ అందజేశారు. కానీ ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదురుకాలేదు, మంచిగానే వ్యాక్సిన్స్ పనిచేస్తాయని చెప్పేసి మన అందరికీ తెలుసు కదా. అయితే ఇప్పుడు ఫైజర్ కంపెనీ వాళ్ళు ఇంకొక న్యూస్ కూడా చెప్తున్నారు, 6 నెలల నుంచి 5 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి కూడా 3 డోసులు మేము అందజేశాము. అంటే వీళ్ళు ప్రయోగాల్లో ఒక 3 డోసులు అయితే కనుక అందజేశారు. ఎవరికి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు, విజయవంతంగా పనిచేశాయి, వారిపైన మంచి ప్రభావం చూపించింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో త్వరలో ఒక నివేదిక నీళ్లు WHOకు సమర్పించి వీలంత త్వరగా 6 నుంచి 5 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి కూడా వ్యాక్సిన్స్ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయమని చెప్పేసి కోరుతామని చెప్పేసి ఫైజర్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి అస్సాబియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఈయన చెప్పినటువంటి మెసేజ్ విన్న తర్వాత ఆ మెసేజ్ మన వాళ్ళకి చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఆ మెసేజ్ ఏమిటి అనేసి అంటే ఆయన చెప్పిన మనకి మ్యాటర్ ఏమిటంటే, వీళ్ళు ఒక రూమ్లో ఉంటున్నారు, వీరితో పాటు వీరి కింద ఫ్లోర్లో కూడా కొంతమంది రెంట్కు ఉంటున్నారు, వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే ఉంటున్నారు. అయితే నిన్న వీళ్ళు డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత సడన్గా పోలీసు వాళ్ళు వచ్చి ఇంట్లో తనిఖీలు చేపట్టారంట. అయితే వీళ్ళలో కొంతమందికి అకామాలుగా లేవంట, కానీ వచ్చినటువంటి పోలీసు వాళ్ళు సుమారుగా 7 మంది వచ్చారంట. వీరి అకామాల గురించి కూడా అడగలేదు, అలాగే వీళ్ళకి సంబంధించిన సమాచారం కూడా అడగలేదంట. ఓన్లీ ఇల్లు మాత్రమే సోదా చేశారంటే వాళ్ళు రూమ్ మొత్తం సోదా చేశారు, ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉన్నాయని చెప్పేసి, అలాగే బాత్రూము మొత్తం అంతా చెక్ చేశారంట. అయితే వీళ్ళకి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉందంట, ఆ ఫ్రిడ్జ్లో మాత్రం పై డోర్ మాత్రం ఓపెన్ చేసి చెక్ చేశారంట. సో చెక్ చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ జరిగినటువంటి మ్యాటర్ ఏమిటంటే, వీళ్ళ కింద ఫ్లోర్లో ఎవరైతే ఉన్నారో అతను ప్రతిరోజు వీళ్ళ మేడపైకి వచ్చి వీళ్ళ రూమ్లో మద్యం సేవించి మళ్ళీ కిందకి వెళ్ళిపోయేవారంట. సో ఆ క్రమంలో ఆయన కొద్దిగా మద్యం కూడా వీళ్ళ ఫ్రిడ్జ్లో కొద్దిగా దాచి ఉంచారంట. ఓకేనా? అయితే పోలీసు వాళ్ళు వచ్చింది బయట ఎక్కడో వీళ్ళకి సమాచారం అందింది, పలాని చోట మద్యం సేవిస్తున్నారు, లేదంటే మద్యం ఏదో మద్యానికి సంబంధించిన సమాచారం అయితే వాళ్ళకి అందింది. దాని కారణం చేత వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ తనిఖీలు అయితే వాళ్ళకి దొరకలేదు, కానీ ఆ ఫ్రిడ్జ్లో కింద డోర్లు అయితే ఉందంటే, కానీ పోలీసు వాళ్ళు తనిఖీ చేసినప్పుడు వాళ్ళకి అది కనపడలేదు, ఉండేది మాత్రం ఉందంట, ఆ డోర్ మాత్రం ఓపెన్ చేయలేదని చెప్తున్నారు. ఒకవేళ అది కనుక ఓపెన్ చేసి చూసినట్టయితే ఈ ముగ్గురు ఎవరైతే ప్రస్తుతానికి ఆ రూమ్లో ఉన్నారో వాళ్ళ ముగ్గురిని పట్టుకుని వెళ్ళేవారు. కింద రూమ్లో అతను యాక్చువల్లీ మద్యం సేవించేది, పై రూమ్లో అయితే తాగారు, కానీ ఫ్రెండ్షిప్ వల్ల ఆయన పైకి వచ్చి తాగి మళ్ళీ కిందకి వెళ్ళిపోతుండే అతను, మద్యం మాత్రం వీళ్ళ రూమ్లోనే ఆ ఫ్రిడ్జ్లో ఉండేదంట. సో వీళ్ళు అప్పటికీ చెప్పారంట, మా రూమ్లో తాగద్దండి వద్దు అని చెప్పి చెప్పినా సరే ఆయన ఎవరు రారు ఇక్కడికి, మీరేం భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పారంట. సో ఏదైనప్పటికీ వీళ్ళ టైం బాగుంది కాబట్టి ఆ పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఆ మద్యం వాళ్ళకి దొరకపోవడం, వీళ్ళని పట్టుకోకపోవడం జరిగింది. ఒకవేళ దొరికింటే వీరు ముగ్గురు జైలుకి వెళ్ళేవాళ్ళు. కింద రూమ్లో ఉన్న అతను మాత్రం, అతను ఆ టైంకి రూమ్లో లేరు కాబట్టి ఆయన సేఫ్ అయ్యేవాడు, తప్పు అయితే కింద రూమ్ అయింది, కానీ ఆయన దొరికేవాడు కాదు, వీళ్ళు ముగ్గురు దొరికేవాళ్ళు. కాబట్టి ఇలాంటి సంఘటనలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ టైం బాగుంది కాబట్టి వీళ్ళు బయటపడ్డారు. కాబట్టి మీలో కూడా ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలు ఎదురవడానికి అవకాశం ఉంటాయి, ఎవరైతే మద్యం సేవిస్తుంటారో అలాంటి వారికి. కాబట్టి దయచేసి లోకల్గా దొరికేటువంటి మద్యం కానీ, అలాగే కువైట్లో పూర్తిగా మద్యం అనేటువంటిది బ్యాన్ కాబట్టి మద్యం తాకకుండా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ రూమ్లో ఎవరైనా సరే ఇలాంటి పనులు కానీ చేస్తున్నట్టయితే మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు అనేటువంటిది ఎక్కువైపోయాయని చెప్పేసి మనందరికీ తెలుసు. దాని గురించి మనం చాలాసార్లు వీడియోలు కూడా చర్చించుకున్నాం. దీనికి సంబంధించిన ఒక సంఘటన మన సబ్స్క్రైబర్కి ఒకరికి ఎదురైంది. దానికి సంబంధించిన సమాచారం గురించి మనం చూద్దాం. మన సబ్స్క్రైబర్కి ఒక 5-6 రోజుల క్రితం ఒక మెసేజ్ వచ్చిందంట. అది బయట దేశాల నుంచి ఒక లేడీ మెసేజ్ పెట్టారు, ఇతను ఆవిడతోటి చాట్ చేశారంట. చాట్ చేసిన తర్వాత ఆవిడ సడన్గా ఒకరోజు మీ నుంచి నాకు ఒక హెల్ప్ కావాలని చెప్పేసి అడిగారంట. సో హెల్ప్ ఏమిటంటే, నా దగ్గర కొంత డబ్బు ఉంది, ఫారెన్ డబ్బులు, అయితే మేము వేరే దేశాల్లో ఉన్నాం, ఇక్కడ నుంచి మా దేశానికి వెళ్ళేటప్పుడు ఆ డబ్బులు తీసుకెళ్ళకూడదు, కాబట్టి మీ అకౌంట్కి మీ అడ్రస్ చెప్పండి, కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపించేస్తాను డబ్బులు, ఫారెన్ డబ్బులు అనమాట, డాలర్స్ పంపించేస్తాను.
మీరు ఇంటి దగ్గర మీ జాగ్రత్త డబ్బులు ఉంచండి నేను మీ ఇంటికి వచ్చి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకుంటాను దాని తర్వాత అని చెప్పేసి ఆవిడ మెసేజ్ పెట్టిందంట సో ఇతనికి అంతవరకు దీని గురించి తెలియదు కాబట్టి అంటే ఇలాంటి జరుగుతాయని చెప్పేసి మోసం తెలియదు కాబట్టి ఇతను అడ్రస్ అంతా ఇచ్చారంట అదే ప్రకారం మీకు ఇండియాలో నుంచి ఒక అతను ఫోన్ చేస్తారు అది కొరియర్ రిసీవ్ చేసుకోని చెప్పారు కదా అదేవిధంగా ఇండియాలో నుంచి ఒక మనిషి ఫోన్ చేశారంట మీకు కొరియర్ వచ్చిందండి అయితే మీకు ఆ కొరియర్ హ్యాండ్ ఓవర్ చేయాలంటే 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అడిగారంట సో అప్పుడు ఇతనికి లైట్ వెలిగిందంట సో 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే ఇలాగ మోసపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇతని ఫ్రెండ్ ద్వారా ఇతను తెలుసుకుని ఆ డబ్బులు కట్టలేదంట దాని తర్వాత ఇతను ఎవరైతే ఇతనికి మెసేజ్ చేసినటువంటి లేడీ ఉన్నారో ఆవిడికి మెసేజ్ చేశారంట మీకు ఏజెంట్ ఫోన్ చేశారా మీరు కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి అడగడంతో ఇతను లేదు మీరు అది చేస్తుందంటే ఒక మమ్మల్ని మోసం చేయడానికి చేస్తున్నారు కాబట్టి మీపై నేను పోలీస్ కేసు పెడతాను అనేటప్పటికి అప్పటి నుంచి ఆ నెంబర్ బ్లాక్ చేసేసారంట సో ఇలాంటి సంఘటనలు కూడా ఎదురవుతుంటాయి సో దీన్ని బట్టి మనకు అర్థమైందంటే మన డబ్బులు కానిది ఏదైనా సరే ఉచితంగా మనకు వస్తున్నది ఊరికైనా డబ్బులు వస్తున్నది అంటే అందులో ఏదో ఒక లొసుగు అయితే అనుకుంటుంది కాబట్టి ఎవరు కానీ ఉచితంగా డబ్బులు వస్తున్నది లేదంటే ఎవరో మనకి ఇచ్చేస్తున్నారంటే మాత్రం దానికి ఆశపడకండి సో ఇప్పుడు ఒకవేళ ఇతను ఆశపడి 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేసింటే వెంటనే అప్పుడైనా సరే వీళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాళ్ళు ఇతను 1 లక్ష రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు ఇదే విధంగా చాలాసార్లు జరిగాయి లాటరీలు తగిలిందని చెప్పేసి కానీ లేదంటే మీ ఫోన్ నెంబర్ పైన మాకు ఒక మీకు ఒక లక్కీ డ్రా వచ్చిందని కానీ లేదంటే మీరు ఆన్లైన్లో డబ్బులు పంపించారు కదా దానివల్ల మీకు ఒక లక్కీ కూపన్ వచ్చింది సో మీకు ఇంత డబ్బులు కావాలంటే మీరు ఇంత డబ్బులు డిపాజిట్ చేయండి అని చెప్పేసి కానీ ఇలాంటి చాలా జరుగుతున్నాయి అలాగే బ్యాంక్ నుంచి ఫోన్లు చేసి మీ ఓటీపీ చెప్పండి అని చెప్పేసి అడగడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఇలాంటి వాటికి మీరు ఎప్పుడు కానీ మోసపోకండి మీకు సంబంధించినటువంటి పర్సనల్ డేటా ఎవరికి ఇవ్వకండి ఓటీపీలు కానీ ఫోన్ నెంబర్ కానీ ఎవరికి ఇవ్వకండి ఒకవేళ మిమ్మల్ని ఎవరిని అడిగినా సరే మీరే డైరెక్ట్గా వెళ్ళి ఆఫీస్లో ఇస్తామని చెప్పి చెప్పండి మీకు ఫోన్ ద్వారా ఎవరైనా సమాచారం అడిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి కువైట్లో కానీ మీ సివిల్ ఐడి నెంబర్ కానీ మీ అడ్రస్ కానీ ఎవరైనా ఫోన్ చేసి అడిగితే ఎట్టి పరిస్థితుల్లో కానీ చెప్పకండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటి దినార్ మన భారతదేశం రూపీస్లో 250 రూపాయల 50 పైసలుగా ఉంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రాము ధర 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 650 పైసలుగా ఉంది అదే 24 క్యారెట్ల బంగారం అయితే 18 దినార్ల 509 పైసలుగా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి చూద్దాం ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ప్రస్తుతానికి 531 యాక్టివ్ కేసులు ఉన్నాయి అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశ ఆరోగ్య సంస్థ వాళ్ళు విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం నిన్న తెల్లవారు 8 గంటల నుంచి ఇవాళ తెల్లవారు 8 గంటల వరకు సుమారుగా 2022 కొత్త కరోనా కేసులు ఉంది 2099 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు సుమారుగా 40 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది ఇంకా దేశవ్యాప్తంగా 14832 యాక్టివ్ కేసులు ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనకి జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు అయితే ఎవరైతే తనాదుల పైన వస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో కమరదు కదా నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళంట్లో వంట కోసం అని చెప్పేసి ఒక ఆడ వంట మనిషి కావాలని చెప్పేసి చెప్తున్నారు అయితే వీళ్ళకి కొద్దిగా ఇంగ్లీష్ కూడా వచ్చిండాలని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో కమరదు కదా నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సలాం ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు కోయిట్ వాళ్ళంట్లో టెంపరీగా ఒక 3 నెలల పాటు పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో కమరదు కదా నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఒక తేనె కంపెనీలో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు 254 జీతం ఇస్తామని చెప్తున్నారు ఒక నెలకి 3 చుట్టీలు ఉంటాయని చెప్తున్నారు అలాగే ప్రతి శుక్రవారం రోజున సగం రోజు మాత్రమే డ్యూటీ ఉంటుందని చెప్తున్నారు అయితే వీళ్ళకి తప్పనిసరిగా 18 నెంబర్ వీసా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో కమరదు కదా నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు అతనికి తన కపిలు తనాదులు ఇచ్చేస్తామని చెప్తున్నారంట కాబట్టి ఇతనికి ఎక్కడైనా సరే డ్రైవర్ అకామా ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ అకామా కనుక ఉన్నట్టయితే అతనికి తెలియచేయండి ఆయనకు సంబంధించిన నెంబర్ అయితే మీకు డిస్ప్లే ఇస్తాను సో వాళ్ళు తనాదులపై అకామా మార్చుకొని ఓలే డ్రైవర్ పని ఇస్తానమన్నా సరే లేదు ఓన్లీ అకామా కొడతామైనా సరే పర్లేదని చెప్తున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా మీ దగ్గర ఉన్నట్టయితే మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి దానికి సమాచారం అందించగలరు ఇవి ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్.